ఈరోజు మన సూపర్ స్టార్ కృష్ణ గారు స్వర్గస్థులైనారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో నాకున్న అనుభూతి అనుభవం, నేను ఎవరు నేను అనే సినిమాని సినిమాలో హీరోయిన్గా కృష్ణ గారితో నటించడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు మన మధ్య సూపర్ స్టార్ కృష్ణ గారు లేకపోయినా అంతకు మించిన కొన్ని కోట్ల మంది జనాభాలో స్థిరస్థాయిగా మిగిలిపోయేలా మనకు మరో సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇచ్చారు. ఆ జన్మకు ఒక సార్థకత కలిగింది అలాంటి కొడుకుని కని ఈరోజు మళ్ళీ మన మధ్య ఉంచినందుకు. మన సూపర్ స్టార్ కృష్ణ గారికి నా హృదయాంజలి చెప్తూ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. అలాంటి మహానుభావుడితో నేను వర్క్ చేయడం, హీరోయిన్గా పనిచేయడం అనేది, ఇప్పుడు నేను సౌందర్య గారి గురించి అంటున్నాను. ఇప్పుడు ఇద్దరు కూడా, కృష్ణ గారు మన మధ్య లేరు, సౌందర్య గారు లేరు. నేను ఇక్కడ మూవీ చేస్తూ నేను కర్ణాటకకి వెళ్ళి ఒక సినిమా సౌందర్య గారు నేను కాంబినేషన్లో చేస్తున్నప్పుడు, ఏం చేస్తున్నావు రమ్య గారు అని అంటే, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎవరో నేను అనే మూవీలో హీరోయిన్గా నటిస్తున్నాను అని చెప్పాను. అప్పుడు సౌందర్య గారు చెప్పారు, అలాంటి వ్యక్తితో మనం వర్క్ చేస్తే వాళ్ళ లెవెల్ తర్వాత మారిపోతుంది రమ్య గారు, దానికి ఎగ్జాంపుల్ లేనే, తర్వాత మంచి మూవీస్ వచ్చాయి అనేసి. అది నా అనుభవం కూడా అదే. నేను కూడా తర్వాత చాలా లాంగ్వేజెస్లో హీరోయిన్గా కూడా నేను చేయడం జరిగింది, నాకు జాతీయ అవార్డులు కూడా రావడం జరిగింది. సో అలాంటి మహానుభావుని ఎవరు మర్చిపోలేము, అంత సక్సెస్ఫుల్ మ్యాన్ మన మధ్య లేనందుకు చాలా చాలా బాధాకరంగా ఉంది. అందరికీ నమస్కారం అండి.